హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ శిరోడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ శివడి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్ తొమ్మిది ముందుకు వచ్చాను నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇది హైదరాబాద్లో ఉన్న ఎన్ఐఎన్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోపల పనిచేసే సంస్థ దాని లోపల మనకు ఉద్యోగాలు అనేది ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు వీటి ఇవి రెండు కూడా మనకు హైదరాబాద్లోనే ఉద్యోగాలు అనేవి ఉంటాయి జీతం చూసుకున్నట్టయితే ముప్పై ఒక్క వేలు నెలకనేది ఇస్తారు వీటికి ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఎటువంటి పరీక్ష కూడా ఉండదు సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి పిలుస్తారు కాబట్టి మీరు ఒకసారి అర్హతలను చూసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తిలు అనేది ఈ వీడియోలో చూడండి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్స్ అనేది క్లిక్ చేసినట్టయితే అందరికన్నా ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి చూద్దాం ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఎన్ఐఎన్ అనేది ఐసీఎంఆర్ ఏదైతే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దాని లోపల వర్క్ చేసే సంస్థ ఇది ఎన్ఐఎన్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇది మనకు హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో హప్సిగూడ దగ్గర లోపల తార్నాక చౌరస్త దగ్గరలో మనకు ఈ ఎన్ఐఎన్ అనేది ఉంటుంది అయితే ఈ ప్రాజెక్టు బేస్డ్ ఉద్యోగాలు ఉన్నాయి వాటికి సంబంధించి మనము అప్పు ఆన్లైన్ ద్వారా అంటే ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈమెయిల్ ద్వారా ఆ ప్రాజెక్ట్స్ ఎన్ఐఎన్ ట్వంటీ ట్వంటీ వన్ రిక్రూట్మెంట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనే దానికి మనము ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఒకటి లోపల పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ వాడికి సంబంధించి కూడా మనము ఈ ఎన్ఐఎన్ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ వెబ్సైట్ లోపల మనం తీసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఎవరికైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకి వెరిఫికేషన్ చేసిన తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి షార్ట్ లిస్ట్ అనేది మనకు వెబ్సైట్లో ఉంటుంది దానికి సంబంధించి ఆ క్యాండిడేట్స్కి ఆన్లైన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ కానీ వీడియో కాల్ ద్వారా కానీ ఇంటర్వ్యూ అనేది చేసి వాళ్ళ సూ సూటబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు వీడియో కాల్కి వీడియో కాన్ఫరెన్స్కి మనమే ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ కాబట్టి మనమే అన్నీ ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ లింక్ మాత్రము మనకు ఈమెయిల్ ఐడికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పంపిస్తూ ఉంటారు ఖాళీ వివరాలు కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్టులు మనకు రెండు పోస్టులు అన్నింటినీ ఒకటి ఓబీసీ ఒకటి అన్ పోస్టు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు సైన్స్ గ్రాడ్యుయేట్ విత్ డిఎంఎల్టీ ఉండాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగారు అయితే ఇప్పుడు వచ్చేసి ప్రాజెక్ట్ ప్రాజెక్టు మనకు సార్స్ ఐజీజీ యాంటీబాడీస్కి సంబంధించి కోవిడ్ నైన్టీన్ ఆర్టీపీసీఆర్ టెస్ట్కి సంబంధించి ఇవి ఉన్నాయి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అని ఇస్తారు థర్టీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అని ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటగిరీ వైజ్గా ఉంటుంది సాలరీ తీసుకుంటే ముప్పై ఒక వేల శాలరీ అనేది ఎటువంటి అలవెన్సెస్ ఇవ్వరు త్రీ మంత్స్ వరకు ఉంటుంది వర్క్ ఉంటే ఇంకా ఎక్స్టెండ్ అనేది వచ్చేస్తారు ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి అని అంటే మనకు తార్నాకలో ఉన్న న్యూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనే ఇన్స్టిట్యూట్లోనే ఉంటుంది మనము ఈ పొజిషన్స్ అనేవి టెంపరీ బేసిస్లో కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటాయి ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటగిరీ వైజ్గా ఉంటుంది అదేవిధంగా అపాయింట్మెంట్ అనేది మనకు ముందే ఇస్తారు ఎప్పుడైతే టర్మినేట్ చేస్తారో దానికన్నా ముందు వన్ మంత్ ముందే మనకు ఇన్ఫర్మేషన్ అని ఇస్తారు రీజన్తో సహా అదేవిధంగా ఆ టెంపరీ పోస్ట్లో మనం ఎటువంటి రెగ్యులర్గా అపాయింట్మెంట్గా క్లెయిమ్ చేసుకోవడానికి వీలు ఉండదు అలవెన్సెస్ కూడా ఎటువంటి అలవెన్సెస్ అనేటివి ఉండవు సో ఇవి మనకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి మనం వెళ్ళేటప్పుడు మాత్రం ఏదైతే ఇంటర్వ్యూలో అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఎస్ఎస్సి నుంచి ఎక్స్పీరియన్స్ ఆధార్ కార్డ్ కమ్యూనిటీ పిఎస్ సర్టిఫికేట్ ఏవైనా అప్లికేబుల్ ఉంటే అవన్నీ కూడా మనము తీసుకెళ్లాల్సి దాంతో దాంతోపాటుగా వన్ సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏవైతే జిరాక్స్ కాపీస్ ఉంటాయో అవన్నీ దాంతోపాటు ఫోటోగ్రాఫ్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మనం సో ఇవి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తి వివరాలు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్